వీడియో ద్వారా ఏం చేద్దాం అనుకుందాం అంటే ప్రతి హౌస్ లో ఉంటుంది అక్క చెల్లెళ్ళు లేదా అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళు వాడేసిన షర్ట్స్ వాళ్ళు వాడేసిన డ్రెస్సెస్ వాళ్ళు వాడేసిన బుక్స్ అన్ని చెల్లెళ్ళకి బ్రదర్స్ కి ఎవరైతే ఉన్నారో ఇచ్చేస్తారు. సో మీరు అందరు చాలా కనెక్ట్ అవుతారు. మరి వీడియో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అది ఓల్డ్ మోడల్ ఏం కాదమ్మా, నువ్వు చిన్న పిల్లవు కాబట్టి అది వాడుకో. చిన్నగా ఉంది అక్క, చూడు ఇంత బాగుంది, ఇంత పెద్దగా ఉంది, నెక్స్ట్ టైం కొనిస్తా. సరే వాచ్ అయినా కొత్తది, అట్లీస్ట్ కాలేజ్ అయినా వేరే చేయొద్దు. అక్క చదివే కాకుండా అక్క చదివే కాలేజీ చాలా బాగుంది. అక్క చదివే కాలేజీ చేరావంటే హ్యాపీగా అక్క నువ్వు తోడుగా వెళ్లి రావచ్చు. మా ఫ్రెండ్స్ అందరూ వేరే కాలేజ్ జాయిన్ అవుతున్నారు. మీ ఫ్రెండ్స్ వేరే కాలేజీ అని అక్క తోడుగా ఉంది కదా నాన్న, నీకు అందరితో పాటు ఉండొచ్చు కదా. నేను కొత్త కాలేజ్ నాతో పాటు ఉండొచ్చు కదా. నువ్వు వేరే క్లాస్ లో ఉంటావు, నేను వేరే క్లాస్ లో ఉంటా, కానీ ఒకే కాలేజ్ లో ఉంటాం కదా. ఏం డాడీ, ఏం కాదు నాన్న, అక్క చదివిన కాలేజ్ చాలా బాగుంది, సారోళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, నువ్వు వెళ్ళి హ్యాపీగా చదువుకొని రావచ్చు. పండక్కి ఒక కొత్త డ్రెస్ కూడా లేదు, డాడీ నడిగి ఒక కొత్త డ్రెస్ అన్నా కొనిమన్నారు వాళ్ళు. డాడీ డాడీ ఒకసారి రావా. ఏమా పండక్కి కొత్త డ్రెస్ కొనివా? పండక్కి కొత్త మన తెచ్చాను కదా, అది పాతదైపోయింది. మన కొత్త తెచ్చాను కదా, అక్క బర్త్డే వేసుకుంటే ఏమైంది? నువ్వు వాడుకో తర్వాత. పండక్కి కొత్తది కొనియచ్చు కదా. పండక్కి కొత్తదేంది నాన్న, ఈ కొత్త వాడుకోండి. అన్ని అక్కయ్యే, నేను వాడుకోవాలా? ఏం కాదు, నువ్వు వాడుకో. పూజ రాసింది ఇంకా నీకు మేలు కదా, ఇంకా సపోర్ట్ నీకు పండగ పోతుంది కదా. కొత్త బ్యాగ్ ఉంది, బుక్స్ ఉన్నాయి, అక్కయ్యే తీసుకో, హ్యాపీగా వాడుకో, ఏం కాదు. ఓకేనా? బ్యాగ్ చిరిగిపోతే కుట్టిద్దాంలే, ఏం కాదు, కుట్టిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా మంచి బ్యాగ్ తెచ్చిచ్చాను, అది మమ్మీ అరుస్తుంది అప్పటికే. అక్కకి వేరే కొత్త బ్యాగ్ కొనిస్తా, కాలేజ్కి వెళ్ళింది కదా. నీకు మళ్ళీ వేరేది కొనిస్తానన్న, ఇది వాడు ప్రస్తుతానికి, తర్వాత వేరేది కొనిస్తాను. కొత్త స్కూటీ కొనుక్కుంటే నేను కూడా మంచిగా కాలేజ్ కి స్కూటీ వేసుకొని పోవచ్చు. డాడీ 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 కొత్త స్కూటీ కొని మాకు స్కూటీ నేర్చేసుకున్నా కదా. స్కూటీ ఉంది కదమ్మా, ఇంకోటి నాకు ఉన్నది ఒకటి, జాగ్రత్త వాడుకోండి. అందుకే రెండు ఇద్దరిని ఒకే కాలేజీలో చేరమని చెప్పింది. అది అక్క వేసుకొని పోతుంది కదా డాడీ, అక్క ఇక్కడ నేను వెళ్ళినప్పుడు నేను ఎట్లా పోవాలి? ఈ స్కూటీ వాడుకో, ఒక స్కూటీ చాలు, రెండు స్కూటీలు అక్కర్లా. నేర్చుకోవాలి కదా నువ్వు ఇంకా. వచ్చేసింది, వచ్చిన పర్వాలా, ముందు జాగ్రత్తగా బండి వాడుకో, తర్వాత ఇంకోటి కొనిస్తాను. చూసారా, అన్ని సెకండ్ హ్యాండే ఇచ్చారు నాకు, వాచ్ బుక్స్ ఫోన్ అన్ని సెకండ్ హ్యాండే వచ్చాయి. ఏం చేయలేం. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.